సోమిరెడ్డి అవినీతి గురించి మాట్లాడడం అసహ్యంగా ఉందని మనుబోలు మండల వైకాపా నేతలు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక విలేకరుల సమావేశంలో నెట్క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన తనయుడుకు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని దోచుకున్నారని, రైతు రథాల పేరుతో అదేవిధంగా మిల్లర్ల వద్ద ముడుగులు దోచుకోవడం జరిగిందన్నారు. అటువంటి అవినీతి పనులు నిన్న మనుబోలుకు పదవుల పందెం పేరుతో వచ్చి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడడం సిగ్గుచేటని, ఇటువంటి బుద్ధజల్లే పనులు ఇకనైనా మానుకోవాలని హితో పలికారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అంచే అజయ్ కుమార్ రెడ్డి, చేరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, ముంగర రవీంద్రనెట్టి, దాసరి మహేంద్రవర్మ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేస్తున్నాడని, కంటేపల్లి, చరణి తీగలు, దళిత మహిళ, రకరకాలైనటువంటి వాతావరణం, ఎప్పుడో కంటేపల్లిలో ఒక విషయం జరగచ్చు, మీరు నిద్ర లేస్తే అది మీరు మాట్లాడతారు, దాని సాక్షాధారాలతో కూడా నేను వచ్చాను ఇక్కడికి, ఈ సైట్లోకే నేను వచ్చాను అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు కంటేపల్లి సైట్లోకే రావడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా, ఒక అధికారంలో ఉన్న వ్యక్తిగా, మీరు ప్రతిపక్షంలో వాళ్ళు అది నిజము నిర్ధారణ అయితే డైరెక్టర్గా అక్కడికే వచ్చి ఇవ్వచ్చు, ఆ విషయాన్ని అక్కడ పరిశీలన చేయొచ్చు. ఏది ఏమైనా నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల మీద దాదాపు 2-3 దఫాలుగా మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తుల మీద నిద్ర లేస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మనం ఏం మాట్లాడాలా, ఏ విషయాల మీద మన ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది ఉంటుంది. కానీ కేవలం కాకాడి గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి శాసనసభ్యులకు టార్గెట్ చేసుకొని ఈ గోవర్ధన్ రెడ్డి గారికి ఎక్కడ మంత్రి పదవి వస్తుందో, ఇంకా మనం ఎక్కడ ఉక్కిరిబిక్కిరైపోతాం అన్న ఆలోచన చేయడం తప్ప రాజకీయాల్లో ఒక నికార్సైనటువంటి ఒక స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వాతావరణం మీద లోపించింది అనేది మాత్రం 100% సత్యం. ఇది దీనికి కారణం దాదాపు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాల పాటు పనిచేస్తే రాష్ట్రంలో విజిలెన్స్ అన్నీ కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు తప్పబెట్టినప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కానీ వామపక్షాలను కానీ అన్ని పార్టీలని అన్ని కమిటీలని జిల్లా పరిషత్ ఆఫీసులోకి రమ్మని చెప్పి నా రికార్డ్స్ నేను అక్కడ పెడతాను, ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా నా చిరఛేదనం చేసుకుంటానని చెప్పినటువంటి దీశాలి కాకండి గోవర్ధన్ రెడ్డి. రాజకీయాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ పాటు యువరక్తం వచ్చేసింది, యువరక్తం అనిచేస్తుంది ఎమ్మెల్యేని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీద నువ్వు ఇక్కడ పనిచేశాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన పోయి అక్కడ ఎగబెడుతున్నాడు పొదలకూలని అంటావు. పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అన్ని పటిష్టంగా పనిచేస్తున్నాయి. మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు మునుబోలుకు రావడం జరిగింది. పదవులు యువతకి ఏదో కమిటీలు పదవులు ఇవ్వాలనే వాళ్ళు ఒక నేమ్ బోర్డులో కూడా వేసుకొని వచ్చారు. సరే ఆ పంజారం చేసుకొని పోతారులే అనుకుంటే పోలా వాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలా, ఎమ్మెల్యే గారి గురించి ఓటమి జీర్ణించుకోలేక దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. అవినీతి అన్యాయం మీరు మాట్లాడేది, అవినీతి గురించి మీరు చెప్పుకోవాలంటే అది నేను గతంలో మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీ ఇంటి పేరు అది. ఎందుకంటే ఊరికే ఏదో ఒకటి మిమ్మల్ని ఒకటి చెప్పాను నేను ఆ రోజు కూడా, మీరు రండి, మీ నాయకులను పంపించండి, మా కార్యకర్తల నాయకులు మేము మాట్లాడతాం, ఎక్కడ అవినీతి ఎవరు అవినీతి ఎంతంటూ తెలుసుకోవాలి. అదే మాదిరి మిమ్మల్ని ఆహ్వానించాం, మీరు రండి, మా గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తాడు, మన ఇద్దరు ఇక్కడ ఎక్కడ ఇక్కడ కదా మునుగోలు మాట్లాడుకున్నాం అవినీతి 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 పదే పదే. సరే ఇక్కడే ఒక దగ్గర మనం మంచి గౌరవం పెట్టుకున్నాం, మీకు ఏమి ఇబ్బంది లే, బాగా ఓపెన్గా మాట్లాడుకున్నాం ప్రజాబలంలో. ప్రజా ఎటువంటి రాబోతుంది 2024 దానికి కావాలంటే మీరు సిద్ధం అవ్వండి. అంతేగాని ఊరికైనా అవినీతి అన్యాయాలు అంటే జన్మభూమి కమిటీల్లో తమరు చేసిన నిర్వాహకాలు అన్యాయం అంతా ఇంత అని చెప్పి ఒక్క పెన్షన్ మేము ఇప్పించుకోలేకపోయిన పరిస్థితి ఆ రోజు. ఇది అన్యాయం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.